బ్రదర్ మీ పేరు? హాషిం సార్. ఏం చేస్తుంటారు? వ్యవసాయం సార్. ఎలా ఉంది వ్యవసాయం? అట్లా ఉంది సార్, మామూలు బాగానే ఉంది. ఇంకా పంటలు ఉన్నా సార్, ఒక రకం మిరప బాగా వచ్చింది, పత్తి అట్లా. మళ్ళీ ఇవి పంట నష్టపరిహారం, రైతు భరోసా ఇవన్నీ వస్తున్నాయి? వచ్చింది సార్ రైతు భరోసా, 13,500 వచ్చినాయి. ఇది పిఎం, ఇది మన పంట నష్టం డబ్బులు కూడా వేసినాడు. పోయింది సరే పంట నష్టం వచ్చినవి, ఇల్లు పట్ట వచ్చింది, ఇల్లు వచ్చింది, ఇల్లు కట్టుకుంటున్నాను అన్ని వచ్చినావు సార్. జగనన్న కాలం పట్టించారా? ఇచ్చినారు సార్, పట్ట వచ్చింది. ఇల్లు కూడా బేస్ మఠం లెవెల్ వేసి పిల్లర్లు వేసిన, ఇంకా బిల్లు వచ్చేస్తే మేము ఇంకా మొదలు పెట్టేసుకున్నాం. గ్రామంలో అభివృద్ధి ఎలా ఉంది? బాగుంది సార్, అంతా అభివృద్ధి బాగానే ఉంది. ఇంటింటి కొలా వేసిన రెడ్డి, అంత బాగుంది. నెక్స్ట్ ఎలా ఉండబోతుంది ఇక్కడ గ్రామంలో? నెక్స్ట్ గుణంగా మా సర్పంచ్ గారు వస్తారని ఆశిస్తున్నాం. ఇక్కడ ఈ నాలుగేళ్ల పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు? బాగుంది సార్, బాగుంది. అందరు పథకాలు వస్తున్నాయి, చేయూత, రైతు భరోసా అన్నీ వస్తున్నావు సార్. మన విద్యా దీవెన, ఉచిత దీవెన, పిల్లలు బడి పిల్ల వాళ్ళకి అందరికి వస్తున్నాయి. ఇంకా మన ఇది సార్, జగనన్న తోడు గుణం వచ్చినది. నాకు వ్యాపారం చేసుకున్న దోశల వ్యాపారం, జగనన్న తోడు గుణం వచ్చింది. కట్టుకుంటున్నా సార్, నెల నెలకు 1,000 రూపాయలు కడుతున్నా, 10,000 లోన్ ఇచ్చినా వచ్చినా. ఇప్పుడు రేట్లు పెరిగినాయి కదా, దీనికి మీకు నడుస్తుంది ఎంత? నడుస్తుంది సార్, అట్లే మామూలే కాలం బట్టి రేట్లు పెరుగుతున్నాయి సార్. మామూలే ఇంకా మనం దానికి ఇంకా కాలమే నిర్ణయించుకోవాలి సార్. పూట కడుగుతుందా ఇంతకు మీకు? ఏం సార్ మీకు ఇంట్లో? నడుస్తుంది సార్, పర్వాలేదు, అట్లా నడుస్తుంది సార్. ఎంతైనా జగనన్న వచ్చినా అందరు పథకాలు, అందరికీ ఈ ఇల్లుకి లేదన్నట్లు పథకాలు అందరికీ. కుటుంబ పోషణం అయితే బాగుంది? బాగుంది సార్, బాగుంది. దేవుని దయవల్ల బాగుంది. ఇప్పుడు ఇవి పెట్టండి కదా, మామూలుగా మీ గ్రామంలో ఏదైనా సమస్య ఉంటే చెన్నకేశ్వరరెడ్డి ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు చెన్నకేశ్వరరెడ్డి, ఆయన దృష్టికి ఏమైనా తీసుకొని పోతే ప్రకటిస్తారా? ప్రకటిస్తారు సార్. ఏదైనా కానీ ఇట్లా సిమెంట్ రోడ్ అయినా మా వీధికి వేసినారు సార్, మన ఫస్ట్ సచివాలయం 1-2 కాడ రోడ్ వేపించినారు సార్, సిమెంట్ రోడ్ వేసినారు, బాగా చేసినారు సార్. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎలా ఉండబోతే బాగుంటుంది? నెక్స్ట్ ఇంకా ఇదే ప్రభుత్వం వస్తే మళ్ళీ అన్ని పనులు బాగా అవుతావు, ఇంకా ముందుకి అభివృద్ధి పోతుందని అంటున్నాం సార్. ఇప్పుడు టీడీపీ హామీలో బాగుందా, వైసీపీ హామీలో బాగుంది? ఇప్పుడు బాగుంది సార్, వైఎస్ఆర్ హామీలో బాగుంది, బాగుంది, అన్ని పనులు బాగా చేసినారు సార్. అంటే టీడీపీ హామీలో కూడా వర్కులు జరిగినాయి కదా? జరిగినావు సార్, ఎంతైనా ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి పొందిండేది అంటే ఒక జగన్ ప్రభుత్వంలోనే సార్, అన్ని పథకాలు వర్ధినాయి. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. ఏదొస్తే అంటే పథకము ప్రతి ఒక్కరికి వర్ధించిందంటే మన జగనన్న ప్రభుత్వంలోనే. ఏదొస్తే బాగుంటుంది అనుకుంటున్నాం? వైఎస్ఆర్సీపీ వస్తుంది సార్, వస్తుందని అనుకుంటున్నాము, కంపల్సరీ వస్తుంది.